నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎదుటి వారిని దూషిస్తే కలిగే నష్టాలు అన్ని ఇన్ని కావు ఎదుటి వారిని నిందించడం వలన ఎన్నో నష్టాలు పాలవుతాం విద్రుడు ధృతరాష్ట్రునికి ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడకపోయినా కూడా ఊరుకొని ఉండడం మంచిదని హితబోధ చేస్తాడు అసలు మాటల వలననే పగ చెలిమి తెలివి కలత ధర్మం పాపం కీర్తి అపకీర్తి కలుగుతాయి గొడ్డలతో నరికిన చెట్టు అయినా చిగురుస్తుంది కానీ మాటలతో చెడిన కార్యం సిద్ధించదు ఇక అలాగే ఎదుటి వారిని తిట్టడం వలన కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు మరి ఈ కథను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళితే ఇతరులని నిందించడం వలన ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలని అనుభవిస్తారు ఎదుటి వారిని తిట్టడం వలన కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు అని చెబుతున్నారు సాయిబాబా వారు అందుకే బాబా చెప్పారు పరుల్ని నిందించవద్దు అని ఒకరోజు బాబా ద్వారకామయ్యలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి నమస్కరించి వెళ్ళిపోయాడు ఇక ఈ లోపల ఇంకొక భక్తుడు ఆ వెళ్ళిపోతున్న భక్తుడికి ఎదురుపడ్డాడు అందరు భక్తుల సమూహం అక్కడ ఉంది ఆ భక్తుడు ఇతన్ని చూడగానే తీవ్రమైన పదజాలంతో అసభ్యంగా దూషించాడు కానీ అతనేమీ అనలేక అందరినీ చూసి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మారు మాట్లాడకుండా మరునాడు సాయిబాబా వెళ్తున్నప్పుడు ఎవరైతే దూషించారో ఆ దూషించిన వ్యక్తి ఎదురు వచ్చాడు బాబాగారికి వెంటనే బాబా పక్కనే ఏదో ఉందిరా ఏంటది అన్నాడు అతనితో బాబా అప్పుడు అతను చూసి బాబా అది పంది బాబా అన్నాడు అరే అది ఏం చేస్తుంది అన్నారు బాబాగారు అది అశుద్ధం బాబా పెంట తింటుంది అన్నాడు అతను బాబా అన్నారు అలాగే నిన్న నువ్వు తిన్నావుగా ఇవాళ అది తింటుంది ఈ మాట వినగానే ఆ భక్తుడికి కోపం కట్టలు తెంచుకుంది అదేంటి బాబా అలా అన్నారు నన్ను అవున్రా సాటి భక్తుడిని నీ తోటివాడిని అలా పది మందిలో పరుషంగా నిందించావుగా ఆ నిందించడము ఈ అశుద్ధం భుజించడము ఒక్కటే అన్నారు బాబా అంటే పరుల్ని నిందించడం దూషించడం అంటే అశుద్ధం భుజించడం కాబట్టి అనవసరంగా ఒక వ్యక్తిని నిందించడం అస్సలు మంచిది కాదు మన నోరు ఎప్పుడూ కూడా పంచదారలాగా తీయగా ఉండాలి తప్ప కాకరకాయలాగా చేదుగా ఉండకూడదు బాబాగారు చెప్పారు అప్పుడు ఎవరైతే తిట్టారో వారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎవరైతే తిడతారో వారు ఎదుటి వ్యక్తి కర్మలని నాకేసినట్లు లెక్క అని చెప్తున్నారు బాబాగారు కాబట్టి ఎదుటివారిని దూషించడం ఎదుటివారిని నిందించడం మానుకోవాలి అసలు తోటివారిని ఎదుటివారిని ఇంకొక వ్యక్తిని నిందించడం దూషించడం వలన కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు ఏది ఏమైనా అనవసరంగా మన మాటలతో ఇతరుల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నారు బాబా గారు సో చూశారు కదా ఎదుటివారిని తిడితే కలిగే నష్టాలు ఏమిటో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి